తాండూరు ఆర్టీసీ డిపోను శనివారం జిల్లా కలెక్టర్ సందర్శించారు. ఈ నేపథ్యంలో ప్రయాణికుల రవాణా ఏర్పాట్లపై డిపో మేనేజర్తో అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సమ్మె సందర్భంగా అన్ని రూట్లలో బస్సులను నడిపేందుకు చర్యలు తీసుకుంటున్నట్లుగా తెలిపారు. అలాగే అధిక ఛార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వేణుమాధవరావు, డిఎస్పీ రామచంద్రుడు, ఎంఆర్ఓ తదితరులు పాల్గొన్నారు. ప్రయాణికులకు ఏ ఇబ్బంది కావద్దు అనే ఉద్దేశంతో దాదాపు 100% బస్సులు నడిపిస్తున్నాం. ఇప్పటికే మనం దాదాపు 80% వరకు ఈరోజు కూడా నడుపుతున్నాము. అది కాకుండా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ పరంగా కూడా పర్మిట్స్ ఇవ్వడం అనేది జరిగింది. క్యాబ్స్కి, మ్యాక్సీ క్యాబ్స్కి, ప్రైవేట్ ట్రావెల్స్కి స్టేజ్ పర్మిట్స్ కూడా ఇచ్చాము. ఇంకా కూడా మా తహసీల్దార్కి ఇక్కడ పెట్టడం జరిగింది. ముఖ్యంగా రూరల్లో, తర్వాత ముఫసిల్ ఏరియాస్లో ఏదైతే మండల కేంద్రాలు ఉన్నాయి చుట్టుపక్కల, అక్కడ ప్రయాణికులు రద్దీ ఎక్కువ ఉంటే ఆ రూట్స్ మీద కూడా నడపడాలి. లాంగ్ రూట్స్ ఆల్రెడీ మేము స్టార్ట్ చేసాము. ఈవెన్ నైట్ సర్వీసెస్ కూడా మేము స్టార్ట్ చేసాము. పోలీస్ పరంగా కూడా అంతా సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ఇక్కడ చేయడం జరిగింది. అది కాకుండా ముఖ్యంగా టికెట్ ఇష్యూయింగ్ మషీన్స్లో కూడా సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసి టికెట్ మషీన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది కండక్టర్స్కి. సో ఇప్పటికే మేము ప్రతి బస్సులో ఛార్జ్ రేట్స్ అనేది పర్ కిలోమీటర్ ఛార్జెస్, అదేవిధంగా పోలీస్ కంట్రోల్ రూమ్ నెంబర్, కలెక్టర్ ఆఫీస్ కంట్రోల్ రూమ్ నెంబర్ కూడా ఇచ్చాము. ఎవరికైనా ప్రయాణికులకు ఏదైనా ఇబ్బంది ఉంటే వాళ్ళు తప్పకుండా నంబర్ మీద డయల్ చేసి మాకు ఇన్ఫర్మేషన్ ఆర్ కంప్లైంట్ అనేది ఇవ్వచ్చు. ఇంకా టికెట్ ఇష్యూయింగ్ మషీన్స్ ఇస్తే ఇంకా కూడా పక్కాగా ఉంటుంది. అది మనం చేస్తాం. అంటే ఇప్పుడు టికెట్ మిషన్స్, ఇష్యూయింగ్ మిషన్స్ ఇచ్చేంత వరకు ఏమైనా ఇన్స్పెక్షన్ చేస్తున్నారా బస్సులో? ఇన్స్పెక్షన్స్ చేస్తున్నాము. తర్వాత విజిలెన్స్ ఉన్నది రోడ్డు మీద కూడా, ఎక్కడైతే బస్సెస్ ఏ రూట్లో వెళ్తున్నాయి అనేది, అండ్ అది రెగ్యులర్లీ నిరంతరంగా నడుస్తుంది. ఇప్పుడు ఒకటి కేసు చేసాం, పర్గిలో ఎవరో కంప్లైంట్ వచ్చింది దట్ ఎక్కువ ఛార్జ్ చేశారని, వాళ్ళ మీద పోలీస్ కేసు అనేది పెట్టడం జరిగింది. బస్ పాసెస్ ఎవరెవరికి అయితే ఉన్నాయి ప్రతి ఒక్కరికి బస్ పాస్ ఆనర్ చేయాలి. ఇది కూడా మేము శిక్షణ అనేది డ్రైవర్స్కి ఇవ్వడం జరిగింది. పిల్లలు, వృద్ధులు కావచ్చు, ఇంకా రకరకాల బస్ పాసెస్, ఉద్యోగులకు బస్ పాసెస్ ఉంటాయి, క్యాట్ కార్డ్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా తప్పకుండా బస్ పాస్ ఉన్న చోట వాళ్ళు బస్ పాస్కి ఆనర్ చేయాలి, అది కూడా చెప్పడం జరిగింది. చిన్న ట్రైనింగ్ కూడా ఇచ్చాము, దాంట్లో డేట్ అనేది, వ్యాలిడిటీ డేట్ అనేది చూసుకోవాలి,
ఇవన్నీ చెప్పడం జరిగింది. సీసీ కెమెరాస్ దేనికోసం ఏర్పాటు చేస్తున్నారు అంటే సెక్యూరిటీ పెంచడానికి. అంటే ఇప్పుడు ఎవరెవరు వస్తున్నారు చాలా నిఘా పెట్టాలి, అదేవిధంగా సెక్యూర్ చేయాలి కదా ఈ ప్రాంతానికి, కాబట్టి సీసీ కెమెరాస్ కూడా పెట్టడం జరిగింది.